ముందుగా యాటిట్యూడ్ యాటిట్యూడ్ యాటిట్యూడ్. వీడికి యాటిట్యూడ్ బాగుందిరా, వీని యాటిట్యూడ్ చాలా బాగుంటుంది తెలుసా, వీని యాటిట్యూడ్ చిత్తగా ఉంటుంది, ఏం ఆలోచిస్తూ ఉంటాడో తెలియదు, ఏం చేస్తుంటాడో తెలియదు. ఈ విధమైనటువంటి మాటలు మనం వింటూనే ఉంటాం, యాటిట్యూడ్ యాటిట్యూడ్ యాటిట్యూడ్. వాట్ ఈజ్ యాటిట్యూడ్? యాటిట్యూడ్ అంటే ఏంటి? నీ వ్యవహార శైలి, నీ వైఖరి, నువ్వు చూస్తున్నటువంటి దృక్పథం, నువ్వు ఏ వస్తువును, ఏ విషయాన్ని, ఏ పనిని ఏ విధంగా ట్రీట్ చేస్తున్నావు అనేదే నీ యాటిట్యూడ్. నువ్వు నీ బిహేవియర్ని ఏ విధంగా ప్రొజెక్ట్ చేస్తున్నావు, నువ్వు ఏవి దారిలో వెళ్తున్నావు, నువ్వు ఏ విషయాన్ని ఏ విధంగా నువ్వు స్వీకరిస్తున్నావు, దాన్ని ఏ విధంగా ఎక్స్పోజ్ చేస్తున్నావు అనేదే నీ యాటిట్యూడ్. ఇప్పుడు ఉన్నటువంటి సందర్భం, అందరూ వేచి చూస్తున్న, అందరూ వీక్షిస్తున్నటువంటి సందర్భం ఏమైనా ఉందంటే, అందరి నోట్లలో అవ్వచ్చు, అందరి ఆలోచనలో అవ్వచ్చు, కోవిడ్ 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 కోవిడ్. ఈ కోవిడ్ గురించి అంటే పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి అంటే ఏ విధంగా మాట్లాడుకోవాలి అంటే, నాకు కోవిడ్ రాదు, నేనేం చేసినా నాకు రాదు కోవిడ్, నేను పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నవాడిని, నాకు రాదు కోవిడ్, రాదు 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 అని మాస్క్ పెట్టుకోకుండా బయటికి తిరుగుతూ ఉంటే కోవిడ్ రాకుండా అంటే నీకు పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది కాబట్టి నీ దగ్గరికి కోవిడ్ రాదు అనుకుంటున్నారా? అదే నా పాజిటివ్ యాటిట్యూడ్ అంటే? కాదండి, పాజిటివ్ యాటిట్యూడ్ అంటే ఏంటంటే, కరోనా వైరస్ అనేది ఉంది, విజృంభిస్తుంది, దాన్ని రాకుండా మనం ఏ విధంగా చూసుకోవాలి, ఆ విధమైనటువంటి వైఖరి మనకు ఉండాలి. అదేవిధంగా ఒకవేళ వచ్చినా కూడా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే నేను దాని నుండి బయటికి వెళ్ళగలుగుతా, అది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, అదేవిధంగా వచ్చిన తర్వాత కూడా నేను ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దూరదృష్టితోని వాటికి సంబంధించినటువంటి కార్యాచరణలు నువ్వు చేస్తున్నావు అనుకోండి, అదే పాజిటివ్ యాటిట్యూడ్. అంతే, రాదు నాకు రాదు నాకు రాదు నాకు రాదు అని నువ్వు 100 సార్లు కాదు, 1,00,000 సార్లు నువ్వు రాదు 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 అనే పాజిటివ్ మాట నువ్వు మాట్లాడినంత మాత్రాన అది నీ దగ్గరికి రాదు అని మాత్రం అనుకోకు. నీ ఆలోచన విధానం ఏ విధంగా ఉండాలి, అది రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ వచ్చినా కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అది వచ్చినా కూడా నా మీద ఎక్కువ ప్రభావం చూపకుండా ఉండాలి అంటే నేను ముందు నుండి ఏ విధంగా ఉండాలి, నా అలవాట్లు ఏ విధంగా ఉండాలి, నేను ఏ విధంగా ముందుకు వెళ్తే అది వచ్చినా కూడా దాన్ని నేను ధైర్యంగా ఎదుర్కోగలుగుతా అనే ఆలోచన విధానం అనేది పాజిటివ్ యాటిట్యూడ్. అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. పాజిటివ్ యాటిట్యూడ్ అంటే రిజల్ట్ని పాజిటివ్గా ఆలోచించడం కాదండి, రిజల్ట్ని పాజిటివ్గా ఆలోచించడమే పాజిటివ్ యాటిట్యూడ్ అయితే ప్రతి ఒక్కరూ కూడా పాజిటివ్గానే ఆలోచిస్తారు. నాకు డబ్బులు వస్తాయి, కోటీశ్వరుని అవుతా, కోటీశ్వరుని అవుతా, కోటీశ్వరుని అవుతా, ప్రతి ఒక్కరు అదే విధంగా ఆలోచిస్తారు. ప్రతి ఒక్కరు 100 సార్లు కాదు, 1,00,000 సార్లనే చెప్తారు, 1,00,000 రూపాయలు నాకు వస్తాయంటే. అది కాదండి పాజిటివ్ యాటిట్యూడ్ అంటే. నువ్వు చేసేటువంటి పనులు పాజిటివ్గా ఉండాలి, నువ్వు చేసేటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో, ఏదైతే ముందుకు వెళ్ళాలనుకుంటున్నావో దాని మీద నీ కాన్సన్ట్రేషన్ అవ్వచ్చు, నీ ఆలోచన విధానం అవ్వచ్చు, పాజిటివ్గా చేసుకుంటూ కష్టపడుతూ ముందుకు వెళ్తూ ఉంటే నువ్వు తప్పకుండా కోటీశ్వరుడు అవుతావు. అది పాజిటివ్ యాటిట్యూడ్. రిజల్ట్ని ఎవరైతే పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది కాదండి పాజిటివ్ యాటిట్యూడ్. మనము ప్రతిరోజు మన దినచర్య ఏదైతే ఉందో ఆ దినచర్యలో మనం చేస్తున్నటువంటి పనులు, చేస్తున్నటువంటి ఏదైతే విషయాలు, మనం మాట్లాడుతున్న మాటలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అవి మంచి ఆలోచనలుగా ఉండాలి, అవి మనల్ని సంతోషపరిచేవిగా ఉండాలి, మనల్ని బాధ పెట్టేవిగా, ఎదుటి వాళ్ళను బాధ పెట్టేవిగా, మన ఇంట్లో వాళ్ళను బాధ పెట్టేవిగా ఉండడం కాదండి. మనం ప్రతిరోజు దినచర్య అనేది మనకు మనకు సంతోషం కలిగించే విధంగా ఉండాలి, ఎదుటి వాళ్ళు కూడా దాని నుండి ఇబ్బంది కలగకుండా ఉండాలి. అది పాజిటివ్ యాటిట్యూడ్. ఆ విధంగా నువ్వు ముందుకు వెళ్తూ ఉంటే నీకు రిజల్ట్ కూడా 100% పాజిటివ్గానే వస్తుంది. నెగటివ్ రిజల్ట్స్ అనేవి నువ్వు ముందు చేసేటువంటి పనుల మీద ఆధారపడి ఉంటుంది. ఆ విధంగా
మనం ఎప్పుడైనా కానీ మనం చేసేటువంటి పనులలో మనం వెళ్ళే దారిలో ఆలోచన విధానం బాగుంటే 100% రిజల్ట్ అనేది మనకి వైపే ఉంటుంది. ఎందుకంటే నువ్వు కష్టపడుతున్నావు, నువ్వు కష్టపడుతూ ముందుకు వెళ్తున్నావు, కూర్చొని నాకు డబ్బులు రావాలని అడగట్లేదు, రోజు కిలోలు కిలోలు తినుకుంటూ నా ఆరోగ్యం బాగుండాలని అనట్లేదు. నువ్వు కష్టపడుతున్నావు, నువ్వు ఏదైతే కావాలనుకుంటున్నావో దాని గురించి నువ్వు ప్రతిరోజు శ్రమిస్తున్నావు కాబట్టి 100% నీకు రిజల్ట్ ఉంటుంది. అదే పాజిటివ్ యాటిట్యూడ్. సమస్యని సమస్యగా చూస్తున్నంత వరకు నీకు సమస్యలే పెరుగుతాయి తప్ప, ఎప్పుడైతే నువ్వు సమస్యని ఏ విధంగా నేను తీర్చగలుగుతా, ఆ సమస్య నుండి ఏ విధంగా నేను బయటికి రాగలుగుతా అని ఎప్పుడైతే ఆలోచించడం మొదలు పెడతావో, ఆ ఆలోచన విధానమే నిన్ను సమస్య నుండి బయటికి తీసుకుని వస్తుంది. దానినే పాజిటివ్ యాటిట్యూడ్ అంటారు. సమస్యని సమస్యలాగా చూసినన్ని రోజులు సమస్యలే పెరుగుతాయి. సమస్యని ఎప్పుడైతే నువ్వు దానికంటూ ఒక సొల్యూషన్ ఉంది, దాని నుండి నేను బయటికి రాగలిగే మంత్రం నా దగ్గర ఉంది, ఆ విధంగా నేను రాగలుగుతా అని నువ్వు కష్టపడతావో, ఆ రోజు సమస్య నుండి నువ్వు బయటికి రాగలుగుతావు. ఎంట్రీ ఉన్న ప్రతి ఒక్క దగ్గర ఎగ్జిట్ కూడా ఉంటుందండి. ఎంట్రీ ఒక్కటే ఉండదు, ఎగ్జిట్ కూడా ఉంటుంది. కానీ ఆ ఎగ్జిట్ని నువ్వు ఎక్కడుందని తెలుసుకోవడమే ఇంపార్టెంట్. ఆ ఎగ్జిట్ని ఎక్స్పెక్ట్ చేయాలి. ఆ ఎగ్జిట్ని వెళ్ళే దారిలో నువ్వు ఎక్కడ ఎంటర్ అవుతున్నావో, ఎంత దూరం వెళ్ళగలిగితే నీకు ఎగ్జిట్ ఉంటుందో అనేది నువ్వు తెలుసుకోగలగాలి. ఆ దూరాన్ని నువ్వు ప్రయాణించాలి. ప్రయాణించినప్పుడు నీకు ఎగ్జిట్ ఆల్రెడీ ఆటోమేటిక్గా దొరుకుతుంది. నువ్వు ఎంటర్ అవ్వట్లేదు, ఎంటర్ అవ్వక ముందు నువ్వు ఎగ్జిట్ని ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తావు? ఒక్కసారి ఎంటర్ అయిన తర్వాత దాని నుండి నువ్వు ప్రయాణిస్తూ ఉన్నప్పుడు నీకు ఎగ్జిట్ అనేది దొరుకుతుంది. అప్పటి వరకు నీకు ఎగ్జిట్ దొరకదు. కాబట్టి సమస్య ఏదైనా వచ్చినప్పుడు ఆ సమస్య లోపలికి వెళ్ళు. ఆ సమస్య మూలాలు ఏంటి, ఆ సమస్య ఎక్కడి నుండి వచ్చింది అనేది ఒక్కసారి ఆలోచించి, ఆ సమస్యని ఏ విధంగా తీర్చగలుగుతా, ఆ సమస్యని నేను ఏ విధంగా ఆ సమస్య నుండి నేను బయటపడతా అని నువ్వు ఒక్కసారి ఆలోచించగలిగినప్పుడు సమస్య నుండి నువ్వు ఆటోమేటిక్గా బయటికి రాగలుగుతావు. అప్పటి వరకు నువ్వు సమస్య నుండి బయటికి రావడం కాదు కదా, సమస్యలోనే ఈత కొట్టాల్సిన వస్తుంది, సమస్యలోనే నువ్వు సంసారం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సమస్య నుండి బయటికి రావాలి అని అంటే దాని మూలాలను తెలుసుకో. ఎక్కడ పుట్టింది ఆ సమస్య, ఎక్కడ నేను దాన్ని తెగ నరిగితే ఆ సమస్య అనేది భూస్థాపితమవుతుంది అనేది తెలుసుకున్న రోజు నీ ఆలోచన విధానం అనేది 100% పాజిటివ్గా ఉన్నట్టు లెక్క. నీ ఆలోచన విధానం పాజిటివ్గా ఉంటే నీ వైఖరి కూడా పాజిటివ్గా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ దీన్ని పాజిటివ్గా ముందుకు తీసుకెళ్ళు. ఇది పాజిటివ్గా ఉంటే నీ ప్రతి ఒక్క ప్రక్రియ, ప్రతి ఒక్క క్రియ పాజిటివ్గానే ఉంటుంది. అప్పటి వరకు, ఇక్కడ పాజిటివ్గా లేనంత వరకు నీ యాక్షన్ ఏది కూడా పాజిటివ్గా ఉండదు. నీ యాక్షన్ పాజిటివ్గా లేకపోతే నీ రిజల్ట్ కూడా పాజిటివ్గా ఉండదు. అంతే, ఇంకేం లేదు. ఎంట్రీ పాజిటివ్గా ఉండాలి, ఎంట్రీ తర్వాత యాక్షన్ పాజిటివ్గా ఉండాలి, దాని తర్వాత ఎగ్జిట్ కూడా ఆటోమేటిక్గా పాజిటివ్గా ఉంటుంది. అంతేకాని ఎంట్రీ కాకముందే దీంట్లోకి నేను వెళ్తే నాకు ఇదవుతుంది, దీంట్లోకి నేను ఇదైతే నాకు ఇదవుతుంది అని నువ్వు భయపడుకున్నన్ని రోజులు నువ్వు నిన్ను ఆ భయం ఇంకా భయపెడుతూనే ఉంటుంది తప్ప భయం నుండి నీకు ధైర్యాన్ని తీసుకురాదు. కరోనా వస్తుంది అని అనుకుంటూ కూర్చున్నన్ని రోజులు అది ఏదో ఒక విధంగా నీ దగ్గరికి రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఇంకా నువ్వు అప్పుడు భయపడుతున్న భయానికంటే ఇంకా భయం పెరుగుతుంది, కానీ భయం తగ్గదు. భయం ఒక్కసారి మన లోపలికి వచ్చిందంటే దాన్ని బయటికి పంపించాలి అని అంటే నీ చేతిలో ఏం ఉండదండి. ఆ భయాన్ని నువ్వు లోపలికి రానివ్వనంత వరకు అది నీ దగ్గరికి రాదు. ఒక్కసారి నువ్వు భయాన్ని లోపలికి రానిస్తే ఆ భయం ఏ విధంగా వస్తుంది, నీ థాట్ ప్రాసెస్ నెగిటివ్గా ఉంటేనే వస్తుంది. నీ థాట్ ప్రాసెస్ పాజిటివ్గా ఉంటే నీ దగ్గరికి భయం రాదు, ధైర్యం వస్తుంది. ధైర్యం వచ్చినప్పుడు నువ్వు దేన్నైనా జయించగలుగుతావు. ధైర్యం నీతో ఉన్నదనుకోండి నువ్వు ఏ పనైనా చేయగలుగుతావు. ధైర్యం నీ దగ్గర లేకపోతే నువ్వు ఏ పనిని ముందుకు తీసుకువెళ్ళలేవు.
ఒక పనిని మనం ముందుకు తీసుకువెళ్ళలేనప్పుడు ఆ పని గురించి మనం ఎంత పాజిటివ్గా ఆలోచించినా కూడా ఆ పని సక్సెస్ అవ్వదు. ఎందుకంటే నువ్వు చేయట్లేదు కదా, ఖాళీగా కూర్చొని నువ్వు నా దగ్గరికి అన్ని రావాలి అని అనుకుంటే ఎక్కడి నుండి వస్తాయి? ఏదైనా పని చేస్తూ ఉన్నప్పుడు ఆ పనిలో ఉన్న లోటుపాట్లు నువ్వు తెలుసుకుంటూ సరి చేసుకుంటూ ముందుకు వెళ్తేనే ఆ పనిలో నువ్వు సక్సెస్ అవ్వగలుగుతావు. అంతేకాని పైన కూర్చొని నేను చూస్తూ ఉంటా నువ్వు ఏ విధంగా నువ్వు వెళ్తావో, నువ్వు పాజిటివ్గా నన్ను బయట ముందుకు తీసుకువెళ్ళు, నువ్వు పాజిటివ్గా నన్ను ముందుకు తీసుకువెళ్ళు, నా రిజల్ట్ కూడా పాజిటివ్గా రావాలి అని కూర్చొని ఆలోచిస్తూ ఉంటే నీ పనులేవి సక్సెస్ అవ్వవండి. ఫర్ ఎగ్జాంపుల్, మనం బావి కట్టు మీద కూర్చొని నాకు ఈత రావాలి 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 అంటే ఈత వస్తుందా? రాదు. ఎప్పుడైతే నువ్వు ఆ బావిలో దిగి ఈత కొట్టడం నేర్చుకొని ఈత మీద నువ్వు ప్రాక్టీస్ చేయగలిగితే నీకు ఈదడం వస్తుంది. అంతే, పాజిటివ్ యాటిట్యూడ్ అంటే నువ్వు చేసే పని, ఏ పని చేయాలనుకుంటున్నావు, ఏ విధంగా నీ లైఫ్ని ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నావు అనేది నువ్వు తెలుసుకొని ఆ విధంగా నీ యాక్షన్స్ అనేవి సవ్య దిశలో వెళ్తూ ఉంటే నువ్వు 100% రిజల్ట్ కూడా పాజిటివ్గా ఉంటుంది.